నమస్కారం. మా ఊరు లీడర్ కార్యక్రమంలో ఈరోజు ముదోల్ మండలంలోని చింతకుంట గ్రామ సర్పంచ్గా గెలుపొందినటువంటి మన రాజేందర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాము. మరి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. మీరు స్టడీ ఎక్కడ వరకు ఎక్కడ చేశారు? ఏ ఊర్లో చదువుకున్నారు? చిన్నప్పుడు 6వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ ఎడ్బీడు పక్క విలేజ్ పోయి చదువుకొని వస్తుంటాం. సిక్స్త్ సెవెంత్ నుంచి 10th ఇంటర్ వరకు నిజామాబాద్లో చదువుకున్నాను. ఇంటర్ క్వాలిఫికేషన్ లాస్ట్ ఇంటర్ వరకు. మరి ఈ సర్పంచ్గా గెలుపొందారు కదా, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు మీ కుటుంబంలో కానీ, మళ్ళీ మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఫోన్ చేసి ఏ విధంగా మీకు కంగ్రాట్స్ చెప్తున్నారు? చాలా మంది సంతోషించారు, కంగ్రాట్స్ కూడా చెప్పారు. చాలా సంతోషిస్తారు. అంటే మీరు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయం ఇది మాకు చిన్న, మా విలేజ్ అంటే అభిమానం. ఊరి మీద ఊరిని కొద్ది డెవలప్ చేయాలన్న ఆలోచనతో చిన్నప్పటి నుంచి కూడా మేము స్థానికంగా ఉన్నా లేకున్నా దీని మీద మాకు ఒక అభిప్రాయం అంటూ ఉండే. మాకు ఈసారి జనరల్ అచ్చుట్ల మనకు అవకాశం వచ్చింది, దాన్ని ఇది చేయాలని చెప్పి డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే ఊరిని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. ఇంతకుముందు మా నాన్నగారు కూడా 2 సార్లు పోటీ చేశారు. తనకు కూడా రాజకీయ అనుభవం ఉంది, వాళ్ళతో మేము కూడా ఇస్తున్నాం. ఇక్కడ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? గ్రామంలో దాదాపు కొన్ని, ఇప్పుడు ఇంతకుముందు మా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా చింతకుంట గ్రామ పంచాయతీకి 3-4 విలేజ్ కలిపి ఉండే. ఏసారి కూడా మాకు చింతకుంటకు అవకాశం రాలేదు. సరైన డెవలప్మెంట్ ఎవరు, ఏ సర్పంచ్ కూడా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో మన చింతకుంటను సపరేట్ డివైడ్ చేసి తండా చింతకుంటను సపరేట్ చేసడం వల్ల మాకు కూడా డెవలప్ చేయడానికి అవకాశం వచ్చింది. మా మేము కూడా దాని గురించి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ఎంత మెజారిటీతో రావడం అనేది జరిగింది? 123 ఓట్లతో మెజారిటీ. 700 ఓట్ల లిస్ట్ ఉంటుంది, 123 ఓట్లతో గెలిచినాం. అంటే ఇంతకుముందు ప్రజాసేవలో కానీ ఎటువంటి, అంటే దాంట్లో కార్యక్రమాలు గిట్టా చేశారా గ్రామంలో? నేను కల్పించుకోలేదు, మా నాన్నగారు ఇంతకుముందు చేస్తుండే. ఏం కార్యక్రమాలు చేపిండు అంటే గ్రామంలో ఇట్లా గుర్తుండిపోయేటట్టు మీ నాన్నగారు ఏ విధంగా సహాయపడ్డారు? అట్లా విలేజ్లో అందరికి ప్రతి ఒక్కళ్ళకు సహాయం పడ్డాం, సాయం చేసినాం, అందరితో కలిసి తిరిగినాం. అంటే ఎటువంటి సాయం అంటే ఇప్పుడు ప్రజలు ఇండివిజువల్, ఇంకా రాజకీయంగా మాకు అవకాశం రాలేదు, చేయలేదు. కానీ ఈసారి కంపల్సరీ, ఈసారి వచ్చింది, చేస్తాం. గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దుతారు అనుకుంటున్నారు? ఆదర్శ ఒక నిర్మలనే ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలనుకుంటున్నాం. ఒక నిర్మల్ జిల్లాలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నాం. మన స్థానిక ఎమ్మెల్యే ద్వారా కానీ, ఇక్కడ స్థానిక నాయకులు అందరితో కలిసిపోయి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన అది మిషన్ భగీరథ ఉంది, మరి ఆ పనులు కూడా ఎంతవరకు ఇక్కడ, ఆ పనులు కూడా ఎంతవరకు కంప్లీట్ అయినాయి? దాదాపుగా 90% అయిపోయినాయి. ఇంకా మిగిలిన ఒక 10% మిగిలి ఉండొచ్చు. అవి కూడా 31 వరకు కంప్లీట్ చేస్తామని అంటున్నారు. మార్చి 30 వరకు ఇంటింటికి నీళ్లు వచ్చే కార్యక్రమం 100% సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా మళ్ళీ వృద్ధులకు ఫెన్షన్ కానీ, బీడి ఫెన్షన్ కానీ, ఇటువంటి ఎంతవరకు కంప్లీట్ అయినాయి? మళ్ళీ ఎంతవరకు పెండింగ్ అనేటివి ఉన్నాయి? మరి మీరు దానికి స్పందన ఏంటి? అవన్నీ కూడా ఏదన్నా పెండింగ్లో ఉన్నా మేము క్లియర్ చేస్తాం. మేము రెస్పాన్స్గా తీసుకొని ఎవరి ఉన్నా అందరికి పిలిపిస్తాం. అందరికి ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క లబ్ధిదారికి అందే విధంగా ఇస్తాం. ఇప్పటికీ ఎన్ని అందినాయి? దాదాపుగా అందరికీ అందినాయి. ఇప్పటిదాకా ఇంకా కరెక్ట్ ఉంది మనకు. ఇంకా ఇప్పుడు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తామని చెప్పిన అంటారు కదా, ఈ మార్చ్ ఏప్రిల్ 1st వరకు అవన్నీ మేము క్లియర్ చేస్తాం, చూస్తాం. అవి ముందున్న గ్రామ పంచాయతీ సర్పంచ్గా మరి పనులు ఏ విధంగా చేశారు, మరి ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ముందు ఉన్న మా చింతకుంట విషయానికి వస్తే అయితే ఏ పనులు కాలేవు. ఒక రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ కరెక్ట్ ఏది పట్టించుకోలేరు. ఇప్పటి నుంచి పబ్లిక్ అందుకే ప్రజలందరూ ఆలోచించారు, మాకు ఎన్నుకున్నారు. మేము అలా పూర్తి సహకారంతో మేము పూర్తిగా డెవలప్ చేస్తాం అన్ని విషయాల్లో.
ఇది చేస్తాం. అంటే ఇప్పుడు ప్రజలే నిన్ను అంటే సర్పంచ్గా పోటీ చేయాలని అన్నారా, లేదా మీ సొంత ఇది స్థానికంగా ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఎవరు కూడా ఏ పనులు చేయలేదు కాబట్టి మనకు ప్రపోజల్ చేశారు, నిలబెట్టారు, నిలబడ్డాం, గెలిచినాం, ఇప్పటి నుంచి డెవలప్ చేస్తాం కూడా. మరి ఇప్పుడు సర్పంచ్గానే పోటీ చేయడం అనేది జరిగింది, గెలుపొందడం కూడా జరిగింది. అంటే సర్పంచ్తోనే ఇచ్చేస్తారా, లేదంటే పై స్థాయికి ఇట్లా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసే ఇది ఫస్ట్ సర్పంచ్కి ప్రయత్నిస్తాం. మళ్ళీ ఇంకా ఏదన్నా ఆశ ఉందా అంటే పైన ఇంకా ఓవాలా అని చెప్పేసి? లేదు, ఇదే ఫస్ట్ సర్పంచ్కే సరైన న్యాయం చేయాలనుకుంటున్నాం, ఉన్న పదవికి అయితే న్యాయం చేయాలి, వేరే ఆలోచన లేదు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటుంది మీ పదవి, 5 సంవత్సరాలలో గ్రామాన్ని అంటే గ్రామాన్ని ఏ విధంగా చేస్తారు, అంటే ఏ విధంగా చేయాలనుకుంటున్నారు గ్రామాన్ని 5 సంవత్సరాలలో? సీసీ రోడ్లు కానీ, ఈ పారిశుద్ధ్యం కానీ, వాటర్ సప్లై కానీ, దాదాపుగా పబ్లిక్ ఎవరికి అసౌకర్యం లేకుండా అందరికీ అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాల్లో ముందుకోవాలనుకుంటున్నాం. చూశారు కదా, రేపటి గ్రామ పంచాయతీ సర్పంచ్ని కలిసి